స్వప్న కల్పించిన ఈ రాష్ట్ర భవిష్యత్తు నారా లోకేష్ గారికి, అలాగే రాబోయే 20 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఇప్పుడే చూడగలిగిన విజనరీ అంటే కాలజ్ఞాని అని అర్థం అండి. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారికి విచ్చేసిన ఇళ్ళ నియమనాలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కళ్ళు చిత్ర పిడుగులా కనిపిస్తున్నారు చూడడానికి. ఇక్కడ గోళ విజయవాడ కనబడుతుంది, అద్దరు కొట్టేశారు. అసలు విచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తానండి. ఈరోజు అంటే ఇది యూత్ మీటింగు, ఏమన్నా సరదాగా నా ఫ్రెండ్ ఒక ఆయన అన్నాడు, ఏదైనా సరదాగా జోకులు చెప్తూ అది మాట్లాడొచ్చు కదా రాయేష్ అని. నేను జోక్ చెప్తే జోక్ అయిపోయింది నవ్వండి అని కూడా నేనే చెప్పాల్సి వస్తుంది. అలాంటి జోకులు వాళ్ళు వినలేరండి. కానీ నేనైతే చెప్పాలనుకుంటున్నాను నారా లోకేష్ గారి గురించి. ఆయన గురించి తెలియనోడు ఎవడున్నారు? అయితే లోకేష్ గారు పాదయాత్ర అన్నప్పుడు చాలామంది నవ్వారు, చాలామంది వెకిలి నవ్వులు. ఈయనేంటి పాదయాత్ర చేసేదేంటి, బుద్ధుగా ఉన్నాడు ముద్దుగా ఉన్నాడు, ఈయన ఎక్కడ నడవగలడు, ఓ 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు నడిచిన తర్వాత అయిపోయిందని చెప్పి సెలవులు ఇచ్చామని చెప్పి వెళ్ళిపోతాడని చెప్పి అన్నారు. కానీ అలా అన్న ప్రతి ఒక్కడు ఈ రోజున ముక్కు మీద వేలేసుకొని చూస్తున్నారండి. ఏంటి నిజమేనా, ఆ లోకేష్ గారే ఈ లోకేష్ గారా, గతంలో ముద్దుగా బొద్దుగా ఉండి మనం అందరం కామెడీ చేసే ఆ లోకేష్ గారేనా ఈ రోజున 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి ముచ్చమటలు పట్టేస్తున్నది ఆ లోకేష్ గారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. నాకే మతిపోయింది, నేనే నమ్మలేదు. నేను టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, నేను లోకేష్ గారు ఇంత యాత్ర చేస్తారు ఇంత పాదయాత్ర అంటే నేనే నమ్మలేదండి నిజానికి. కానీ ఈ రోజున తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచో మేమందరం అనుకున్నది తెలుగుదేశం పార్టీకి ఒకే ఒక లోటు ఉంది. తెలుగుదేశం పార్టీలో సీనియర్లు ఉన్నారు, నిజాయితీ పాల నాయకులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఒక యువత మాత్రం కొంచెం కొరతగా కనిపించేది మొన్నటి వరకు. ఎప్పటి వరకు అంటే ఈ యువగాళం పాదయాత్ర మొదలయ్యే వరకు. వన్స్ నారా లోకేష్ గారు ఛార్జ్ తీసుకున్నారు, ఆయన డ్యూటీ ఎక్కిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న యువత అంతా ఈ రోజున రాష్ట్రంలో జరిగిన అన్యాయాల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫేస్బుక్లో ఇంతకుముందు చక్కగా అందంగా తయారైన ఫోటోలు, లేకపోతే వాళ్ళ సినిమా హీరో వాళ్ళ ఫేవరెట్ హీరోతో పెట్టుకునేవారు. అలాంటిది ఈ రోజున రాజకీయాలు చర్చిస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు, ఈ రోజున యంగ్స్టర్స్ అందరూ కూడా రాజకీయం మాట్లాడుతున్నారంటే దీనికి కారణం కేవలం లోకేష్ గారి ఈ యువగాళం పాదయాత్ర తీసుకొచ్చిన చైతన్యమే ఈ రాష్ట్రంలో. అయితే ఇక్కడికి వచ్చిన చాలా మంది ఈ రోజున లోకేష్ గారు వస్తారు నాతో అన్నారు. నేను అడిగాను, ఏమండి మరి ఏం అడగాలి ప్రశ్నలు, లోకేష్ గారు వస్తారన్నారు ఏం అడగాలి, ఏమని ఇవ్వండి ఆ ప్రశ్నలు ఇవ్వండి అంటే ఏం లేదు, మీకు నచ్చింది అడగండి. జనంలోంచి కూడా అడుగుతారట ప్రశ్నలు అన్నారు. జనంలోంచి అడిగితే మరి ఎవరెవరు ఏం అడుగుతారో తెలియదు కదా, మరి దానికన్నా చెప్పారంటే ఎవరికి నచ్చిన ప్రశ్న వాళ్ళు అడగొచ్చు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టడానికి వండుకుపోయే పరిస్థితుల్లో ఉన్నాడు. అలాంటిది ఒక యంగ్స్టర్, ఆయన 40 సంవత్సరాలు ఆయన వయసులో, ఈ రోజున ఎవరు ఏం అడుగుతారో అడగండి. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్తా, మీకున్న ప్రతి అనుమానాన్ని నేను నివృత్తి చేస్తాను, మీ భవిష్యత్తుకి నేను భరోసా ఇస్తాను అనుకుంటూ ఇంతమంది యంగ్స్టర్స్ని ఇక్కడ చేర్చి అంత ధైర్యంగా ఆయన ముందుకు వస్తున్నాడంటే ఒకసారి మన అందరం చప్పట్లతో ఆయన ధైర్యానికి ఆహ్వానం తెలియజేద్దామండి. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదా అంత ధైర్యం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ ఎవరినన్నా ఒక ప్రశ్న అడగాలని మైక్ ఇస్తే ఆ ప్రశ్న ఆ మైక్ తీసుకున్న వాళ్ళు సారండి మా ముఖ్యమంత్రి గారండి మాకు 1 కేజీ టమాటకాయలు ఇచ్చారండి, మా ముఖ్యమంత్రి గారండి మాకు ఉల్లిపాయలు ఇచ్చారండి, మా ముఖ్యమంత్రి గారు మాకు వంకాయలు ఇచ్చారండి అని చెప్తున్నారు. ఏం బాస్ వచ్చేస్తున్నారా? ఇప్పుడు కొన్ని మీమ్స్ చూద్దామండి, మీమ్స్ చూద్దాం. మీమ్స్ ఈ రాష్ట్రం ఇతర రాష్ట్రాల ఎదుట ఓ స్టాండింగ్ కామెడియన్ల ఎదుట మన రాష్ట్రం ఎంత దారుణంగా ట్రోలింగ్కి గురవుతుందో ఇప్పుడు కొన్ని మీమ్స్ చూద్దాం.